రెండో దశ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కావలి డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ తన కార్యాలయంలో ప్రెస్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతకాలం ప్రజలకు మాస్క్ వేసుకోండి, శానిటైజర్ చేసుకోండి అని మామూలుగా చెప్పాం. రేపటి నుంచి కావలి సబ్ డివిజన్ లోని పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, రోడ్డు మీద ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. రంజాన్ మాసం ప్రారంభమైనందున ముస్లిం సోదరులందరూ వీలైనంత వరకు ప్రార్థనలు ఇంటి వద్దనే చేసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మీ ద్వారా ముస్లిం సోదరులు చెప్పారు ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని ముస్లిం సోదరులు, రంజాన్ స్టార్ట్ అయింది, ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు చాలా ప్రికాషన్స్ తీసుకోండి, మీ ప్రేయర్ వీలైనంత వరకు ఇళ్లలో చేసుకోండి, ఇళ్లలో చేసుకుంటే మంచిది, మాస్క్ వచ్చి చేసుకునే కన్నా లాస్ట్ టైం ఇళ్లలో ఉండి చేస్తున్నారు, ఇళ్లలో ఉండి చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మేము మీరు సహకరించండి, ఎందుకంటే మనిషి బ్రతుకుంటేనే, ప్రేయర్ అయినా ఉత్సవం అయినా ఏదైనా సరే, మనిషి ప్రాణం ఉంటే రేపు ఉత్సవం చేసుకోవచ్చు, లేకపోతే ఊరేగింపు చేసుకోవచ్చు, లేకపోతే మాస్క్ వెళ్ళచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు, అది కానీ లేకపోతే ఏమి ఉండదు. అందువల్ల దయచేసి మేము మీకు చెప్పే, మీ ద్వారా చెప్పేది ఏంటంటే, భక్తి అనేది అవసరము, ఆ భక్తికి తగ్గ జాగ్రత్తలు తీసుకొని భక్తి చేసుకోండి. అందరు అన్ని మతాలు, హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా సరే దాన్ని తగ్గ ప్రికాషన్ తీసుకొని చేసుకోండి. అంతేకాని ఎటుపడితే ఓపెన్గా చేసుకోవద్దు. దయచేసి దాన్ని అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. సార్, ఎల్లుండి జరిగే శ్రీరామ ఉత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి సార్, కోట్ల మత్స్యకారి గ్రామంలో, వాటి మీద నిషేధాజ్ఞలు చెప్పున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్ మొత్తం కూడా రిజెక్ట్ చేస్తాం. ఆల్రెడీ కొంతమంది పెట్టుకున్నారు అప్లికేషన్స్, బేబీ డాన్స్ పెడతామని, పాట కచేరీలు పెడతామని పెట్టడం జరిగింది, అన్ని కూడా రిజెక్ట్ చేస్తాం. వచ్చిన అప్లికేషన్ వచ్చినాయి, ఇప్పటికే 12 వచ్చినాయి, 12 రిజెక్ట్ చేస్తాం. మొత్తం సబ్ డివిజన్లో ఈ రోజు 12 వచ్చింది, 12 రిజెక్ట్ చేస్తాం. వాళ్ళకి చెప్పాం ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎలాంటి ఉత్సవాలు చేసుకున్నాం, దాన్ని కానీ అతిక్రమిస్తే తప్పకుండా మేము ఒక 10 రోజుల నుంచి చూస్తున్నట్టు విపరీతంగా కేసులు నమోదవుతా ఉన్నాయి. దానికి ఏంటంటే, ప్రజలు లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది తెలియజేశాం. మీ ద్వారా చెప్పాం, మీడియా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్పాం, దండం పెట్టి బతిలాడాం. చివరకు ఒక విధమైన ట్రీట్మెంట్ చేసి కూడా కంట్రోల్ చేసాం, కంట్రోల్ అయింది లాస్ట్ టైం. అయితే ఇప్పుడు ఎందుకంటే ప్రజలు పోయినసారి తెలుసు కదా దాని యొక్క ఇన్ఫెక్ట్ ఎలా ఉంటుంది, దాని నష్టం ఎంత జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది హాస్పిటల్ పోలే, ఎంత నష్టపోయారు అనేది ప్రజలు తెలుసు కదా. ప్రజలు ఇంకా ఎడ్యుకేట్ అయి ఉన్నారు, ప్రజలలో మార్పు వస్తుందని మేము ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. కనపడ్డప్పుడు చలానా వేయటం, లేదు బండి ఆపి చెప్పడం, మాస్క్ ధరించండి, మాస్క్ పెట్టుకొని కంపల్సరీ అని చెప్పడం, అట్లా రకరకాలుగా చెప్తూ వచ్చాం. అయితే ప్రజల్లో అదేమి కనిపించట్లేదు, ఏం కాదు, ఏమవ్వదు, నాకేమవ్వదు అనే ఒక ప్రతి ఒక్కరు కూడా నాకేమవ్వదు అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు. అది మంచి ఒపీనియన్ కాదు, తప్పు అనే దాని మీద ఈరోజు నేను మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసాం, వెయిట్ చేసాం, ఫైన్ రాసాం, ఫైన్ వేసాం, అయినా ప్రజల్లో మార్పు అలా. ఒకరోజు టైం ఇస్తాం, టైంలో రేపు శ్రీరామ పండుగ, రేపు అయిన తర్వాత ఎల్లుండి నుంచి మళ్ళా పోలీస్ కొంత కటువుగా, రేపటి నుండి కొంత కటువుగా ఉండాలి. ఉండకపోతే అంటే ప్రజలు ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ఎందుకు అవమానకరంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏదో మనం ఆపి క్వశ్చన్ చేసి అప్పుడు జరిగిన చిన్న చిన్న ఇష్యూస్లో ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళకై వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు, వాళ్ళకై వాళ్ళలో మార్పు వస్తుంది అనే కాన్సెప్ట్లో ఒక 15-20 రోజుల నుంచి వెయిట్ చేసాం. అయినా ప్రజలు ఏం మార్పు రాలేదు, ప్రజలు మాకేమైందిలే, మాకు కాదు అంటే మార్పు దగ్గర అయితేనేమి, షాపుల దగ్గర అయితేనేమి, విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా ఉంటున్నారు. మేము ఆర్డీఓ గారు తిరిగి, కమిషనర్ గారు తిరిగి, పోలీసులు తిరిగి, మేమంతా తిరిగి ఎంత చెప్పినా ఆ టైంకి ఇంట్లో మర్చిపోయాను సార్, జేబులో ఉంది సార్ మాస్క్, లేకపోతే ఎంత మా మిస్సెస్ దగ్గర బ్యాగ్లో ఉంది సార్, అంత రకరకాల కారణాలు చెప్పి ఫైన్ వేయించుకుంటున్నారు. కానీ ఆ ఫైన్ కడతానికి ఇష్టపడుతున్నారు, కానీ ఆ కసేపు మాస్క్ పెట్టుకోవడానికి మాత్రం పబ్లిక్ ఇష్టపడలేదు. దయచేసి మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఈ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక ఇంట్లో ఉంటే మొత్తానికి వచ్చేస్తుంది, అంతకుముందు ఒక ఇంట్లో ఉంటే ఆ పక్కన వాళ్ళకి వచ్చేది కదా, అదేంటంటే ఇమ్యూనిటీ ఫార్ ఎక్కువ ఉంది అలా ఇవి తక్కువ ఉంది అందుకు వచ్చింది అనేవాడు. ఈరోజు నాకు లేదు, ఎవరికి పడితే వాళ్ళకి వస్తుంది, సెకండ్ డోస్ వేసుకున్న వాళ్ళు కూడా వస్తుంది. దయచేసి సెకండ్ డోస్ వేసుకున్నాం,
లేకపోతే ఫస్ట్ డోస్ వేసుకున్నాం మనం ఎట్లా తిరగొచ్చు అనేది అపోహ మాత్రం వద్దు. సెకండ్ డోస్ వేసుకున్నాడు కూడా వస్తుంది. అయితే దానికి ఏం చెప్తున్నారంటే సైంటిస్టులు అంత ప్రభావం చూపదు, తక్కువ ప్రభావం చూపుద్ది అంటున్నారు. అందువల్ల డోసెస్ వేసుకోవడం కూడా వ్యాక్సినేషన్ తీసుకోవడం కూడా అందరూ చేయండి, తీసుకోండి. మేము రేపటి నుంచి పోలీస్ ఇప్పటి వరకు ఈ 15 రోజులు చేసిన పద్ధతిని మార్చి చేద్దాం రేపటి నుంచి అని ఒకటి అనుకుంటున్నాం. ఇది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకి మీ ద్వారా వెళ్ళాలి మెసేజ్ అని మీరు మిమ్మల్ని పిలిపించి మీతో మాట్లాడడం జరుగుతుంది. మేము ఎందుకు చేస్తున్నాం అనేది అంటే మీకోసమే చేస్తున్నాం. ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం. ప్రజలు నష్టపోతున్నారు రోజుకి, తెలుసు. కొంత అఫీషియల్గాతేనే అనఫీషియల్గా డెత్ జరుగుతూనే ఉన్నాయి, కేసులు ఎక్కువైపోతున్నాయి. కొన్ని కేసులు చెప్పట్లేదు, చెప్పకుండా ఇంట్లో దాచిపెట్టుకుంటున్నారు. చాలామందికి వస్తుంది. అందువల్ల మీ ద్వారా మేము దండం పెట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే ప్రజల్ని కావాలి, సబ్ డివిజన్ అంతా కూడా ఎలర్ట్గా ఉండండి. రేపటి నుంచి కొంచెం కట్టుగా బిహేవ్ చేస్తారు పోలీసులు. నేను కూడా రోడ్డు మీద ఉంటాను. ఇంకా ఇప్పటివరకు ఏంటంటే సరే వాళ్ళ వస్తుంది, మార్పు వస్తుంది, మార్పు వస్తుంది చూస్తాం. రేపటి నుంచి తప్పకుండా రోడ్డు మీద ఉండి తప్పకుండా ప్రజల్లో అవగాహన కల్పించడమేదేనేమి లేదు. ఇంకొక విధంగా వాళ్ళకి ఎట్లా అయితే ఫీల్ కలిగించాలో అలాంటివి కలిగించి తప్పకుండా రేపటి నుంచి ఉద్ధృతంగా చేయాలని నిశ్చయించుకున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం కావాలలో మనం చాలా కంట్రోల్ చేశాం. మీ మీడియా ద్వారా మీడియా మిత్రులు కూడా చాలా ఎక్కువగా రావటం, ఎక్కువగా మీడియా మిత్రులు అందరూ రోడ్డు మీద ఉండి రోజులు రోజులు ఎండలో భయంకరమైన ఎండల్లో రోడ్ల మీద ఉండి మీడియా మిత్రులు కూడా బాగా కృషి చేశారు. లాస్ట్ టైం దాంతో పాటు పోలీస్ అయితేనే, రెవెన్యూ అయితేనే, మెడికల్ డిపార్ట్మెంట్, మీడియా, మున్సిపాలిటీ చాలా బాగా వర్క్ చేసిన కావాలో ఇప్పటి వరకు ఎందుకు డిలే చేశారని మీకు ఒక అనుమానం రావచ్చు. మీలో మార్పు వస్తుంది, ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజలు తెలుసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం ఫేస్ చేశారు చాలా ప్రాబ్లమ్స్ అనే ఉద్దేశంతో ఇప్పుడు దాకా వెయిట్ చేశాం. రేపటి నుంచి చాలా కట్టుగా సీరియస్గా ఉంటుంది. దయచేసి మాస్కులు కంపల్సరీ ధరించండి, మాస్కులతో పాటు సోషల్ డిస్టెన్స్ ధరించండి. వ్యాపారస్తులు అందరూ కూడా చెప్తున్నాం, మీ షాపుల దగ్గర కానీ విపరీతంగా ప్రజలు కానీ ఎక్కువగా క్రౌడ్ కానీ ఉంటే షాపుల మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. షాపుల మీద ఏం చేయాలి, ఏం కేసులు పెట్టాలో ఆ కేసులు పెడతాం. పబ్లిక్కి కంపల్సరీగా ఎడ్యుకేట్ చేయండి, షాప్ దగ్గరికి వచ్చినప్పుడు శానిటైజ్ ఇవ్వండి, మాస్కులు వాళ్ళకు ఉన్నాయో లేవో మాస్క్ ఉన్న వాళ్ళని లోపల కలవ చేయండి. దయచేసి మీరు అందరూ అలా చేస్తారని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం.